మునుగోడులో పార్టీలన్నీ కులాల లెక్కలు వేస్తున్నాయి. గంపగుత్తుగా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. జనాభా పరంగా అత్యధికంగా ఉన్న బీసీలను బుట్టలో వేసుకునేందుకు హామీలు గుప్పిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 170,000 వరకు ఉన్న బీసీల్ని అన్ని పార్టీలు టార్గెట్ చేశాయి. బీసీ కులాల్లో అత్యధికంగా యాదవులు, పద్మశాలీలు, గౌడ కులస్థులతో పాటు ముదిరాజులు అత్యధికంగా ఉన్నారు. మునుగోడులో ఇప్పుడు ఈ నాలుగు కులాల ఓట్లే కీలకం కారున్నాయి. దీంతో ఈ వర్గాలకు దగ్గరయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గ్రామ స్థాయిలో సంబంధిత వర్గాల నేతల్ని రంగంలోకి దింపి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మూడు పార్టీల నేతలు ఏ గ్రామానికి వెళ్లినా ఈ నాలుగు సామాజిక వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతున్నారు. ఈ నాలుగు సామాజిక వర్గాల కోసం తీసుకొచ్చిన పథకాలతో టిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. యాదవ ఓటర్లను ప్రభావితం చేసేందుకు గొర్రెలు, మేకల పంపిణీ స్కీమ్ లో భాగంగా నియోజకవర్గంలో 8,000 మందికి 150,000 రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అయితే ఈ డబ్బు మొత్తం లబ్ధిదారుల ఖాతాలో ఫ్రీజ్ అయి ఉంది. పద్మశాలి ఓటర్లను ఆకర్షించేందుకు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కాషాయ గూటికి చేరడంతో గౌడ కులస్థులు దూరం కాకుండా ఉండేందుకు చండూరు ఎంపీపీకి గులాబీ కండువా కప్పారు. ఇక బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి 1,000 కోట్లు తీసుకొస్తామని కమలం పార్టీ నేతలు హామీలిస్తున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో సమావేశాలు నిర్వహించి ఆ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. గౌడ సామాజిక వర్గం ఓట్ల కోసం గురువారం నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను క్షేత్రస్థాయిలోకి దింపనుంది. పలువురు బీసీ నేతల్ని కూడా విస్తృతంగా వినియోగించుకోనుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి హామీలు ఇవ్వకుండానే టిఆర్ఎస్, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ నాలుగు సామాజిక వర్గాలకు చెందిన ఓట్ల విషయంలో ఆ పార్టీ నేతలు ఆచితూచి అడుగులేస్తున్నారు.